గత 2-3 రోజుల నుండి చంద్రబాబు నాయుడు అనుకూల పత్రికల్లో, చంద్రబాబు నాయుడు అనుకూల టెలివిజన్స్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా చేస్తున్న హడావుడిని, ఆయన చేసే హడావుడికి స్పందిస్తూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుకూల మీడియాలో చేస్తున్న హడావుడికి మేమేమి మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ పెయిడ్ ఆర్టిస్ట్ నిన్న మా నాయకుడి పేరు ఎత్తాడు కాబట్టి మా నాయకుడి యొక్క పేరుని ఉచ్చరిస్తూ మాట్లాడాడు కాబట్టి మేము దీని మీద స్పందిస్తున్నాం. ఆ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి 2010 నుంచి 33 సార్లు వీరికి నోటీసులు వచ్చినాయి. మిత్రులారా, పాత్రికే మిత్రులారా, ప్రజలారా, 33 సార్లు నోటీసులు వచ్చినాయి. 33 సార్లు నోటీసులకు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. అసలు ఆ కేసు స్థాయి ఎంత? ఆ కేసు స్టేషన్లో ఎస్ఐ అందుబాటు లేకపోతే హెడ్ కానిస్టేబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి పెట్టి కేసు. ఆ రోజే వారు ఆ స్టేషన్లోనే బెయిల్ తీసుకొని ఉంటుంటే కేసే లేదు. సరే, వారు ఆ రోజు ఎందుకు రోసే గారు వీరి కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపించడం, ఆ విమానంలో వీరు మహాసంగ్రామం చేసిన మహానాయకుల్లాగా తిరిగి రావటం, అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి మధ్య జరిగినటువంటి లాలూచి రాజకీయాల్లో అంతర్భాగం. ఇప్పుడు ఒక సామాన్య పౌరుడు, మహారాష్ట్రకు సంబంధించిన వాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు మీద మీరు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదని ఒక నోటీస్ వేస్తే దానికి స్పందించిన కోర్టు నువ్వు కోర్టుకి రావట్లేదన్న కారణంతో చంద్రబాబు నాయుడు గారికి కోర్టు నోటీసు ఇచ్చింది. అది కథ. ఈ కథకి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన నష్టానికి, చంద్రబాబు నాయుడు యొక్క మహాత్మ విశ్వరూపానికి జరిగిన నష్టం ఏంటో, కష్టం ఏమిటో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్పాలా? ఈ పెయిడ్ ఆర్టిస్టు కొన్ని కుల గజ్జి సంఘాలు ఏర్పాటు చేసుకున్న ఊర కుక్కది, గజ్జి కుక్క. ఊర కుక్కల్ని గ్రామాల్లో పిచ్చి పెట్టిన తర్వాత జనం మీద పడి కరిస్తే దాన్ని ఊరబిటిదాకా బయటికి తరిమి తరిమి కొడతారు. నాకు తెలిసిన ఈ పెయిడ్ ఆర్టిస్టు ఇలాంటి పనే వాళ్ళ స్వగ్రామంలో చేస్తే ఇతన్ని గ్రామ వెలుపుల వరకు తరిమి తరిమి కొడితే హైదరాబాద్ పారిపోయాడు. హైదరాబాద్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకోటి చేస్తే పాలెం బస్ సంఘటనలో ఒక విదేశస్తురాలతో అమెరికాలో ఉంటున్నాడంట ఇప్పుడు ఈ గజ్జి కుక్క, ఈ కులపిచ్చి గజ్జి కుక్క. నిన్ను పదే పదే కుక్క కుక్క అని ఎందుకు అనాలనిపిస్తుందో తెలుసా మిస్టర్ పెయిడ్ ఆర్టిస్ట్? నువ్వు మాట్లాడిన నాయకుడి పేరు, నువ్వు మహాత్ముడా మహాత్ముడా అని వ్యంగ్యంగా నువ్వు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కొన్ని కోట్ల మంది యొక్క గుండెలు రగిలించినాయి మిస్టర్ పెయిడ్ ఆర్టిస్ట్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో స్పృహలో లేకుండా, కన్ను మిన్ను కానకుండా, నీ స్థాయిని నువ్వు అంచనా వేసుకోకుండా, నీ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడావు కాబట్టి ఒక రాజకీయ వేదిక మీద నుంచి ఈ విధంగా మాట్లాడటానికి మాకు బాధగా ఉన్నా నిన్ను తనివి తీర తిట్టాలని